Telangana Mukhyamantri Revanth Reddy త్వరలో ఏపీకి వెళ్ళనున్నారు. విజయవాడ ఇంద్రకిలాద్రిని దర్శించుకోనున్నారు. కుటుంబంతో సహా రేవంత్ రెడ్డి దుర్గమ్మ దర్శనానికి వెళ్ళనున్నారు. రేవంత్ రెడ్డి కుటుంబం దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఏపీ పర్యటనకు సంబంధించి తేదీ ఖరారు కావాల్సి ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఇటీవల తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. పాలనలో రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ఆదిలోనే తన మార్క్ పాలన చూపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు అమలుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే 6 గ్యారంటీ పథకాల్లో 2 గ్యారంటీ పథకాలు అమలు చేశారు. మహాలక్ష్మి పథకం, ఉచిత వైద్యం పథకాల అమలును సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మహాలక్ష్మి పథకం కింద తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీంతో పాటుగా ఆరోగ్యశ్రీ పథకం కింద రోగులకు 10 లక్షల వరకు వైద్య చికిత్స అనుమతి ఇచ్చారు. సీఎంతో పాటు మంత్రులు వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కార్యరంగంలోకి దిగారు. మంత్రులకు సచివాలయంలో కార్యాలయాలు కేటాయించడంతో వరుసగా వారు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. పదవి బాధ్యతలు చేపట్టిన మంత్రులు శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెబుతున్నారు. Please subscribe Pregnya media. Please like, share, subscribe to Pregnya media. Pregnya media, please do like, share and subscribe. Please subscribe to Pregnya media. Please like, share and comment if you like the video. Pregnya media.